ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరి న్యూస్ ఛానల్. ఎవరికైనా చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రదర్శనలు మంచిది కాదు. అక్కడ ఎవరైతే అట్లా చేసినరో వాళ్ళని మాత్రం మస్తు కఠినంగా శిక్షించాలి. మహిళలం అందరం కోరుకుంటున్నాం మేము. వాళ్ళను ఎట్లా ఏ విధంగా ఎట్లా తీసుకొస్తున్నారు చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం. అంత పరిస్థితి అది వీడియోలో చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం మహిళలం. అట్లాంటి ఓ తల్లికి ఓ చెల్లికి ఇట్లా జరుగుతుంటే ఎవరో మనం తట్టుకోగలుగుతామా? ఇట్లాంటివి చేసిన వాళ్ళను వాళ్ళని శిక్షించి తీరాలి ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వాన్ని తీసేయాలి. మణిపూర్లో ఇవాళ మహిళల పైన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, ప్రదర్శనలు సభ్య సమాజం తల దించుకునే విధంగా మృగాలు వేటాడుతున్నాయి. మతం మత్తులో మునిగిపోయి ఇవాళ తెగల మధ్య గొడవని ఇవాళ ఓట్ల కోసం, ఒక బ్యాంకు కోసం, ఒక ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది. అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే అక్కడ భర్తరపు చేయాలి. ఆ ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నదే మేము శ్రామిక మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ 3 నెలల నుంచి అక్కడ నెట్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా బయటకు రాకుండా ఒక ప్రయత్నం చేశారు. ఇవాళ అక్కడ జరుగుతూ ఉంటే గుండె మొత్తం ఇవాళ బాధగా బరువెక్కినట్టు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఏదైతే ఇవాళ అక్కడ ఉన్న సర్కార్ ఉందో 3 నెలల నుంచి జరిగిన సంఘటనలను బయటకు తీయలేదు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. ఈ బీజేపీకి, ఈ మోడీకి, ఈ సన్యాసికి తెలియదాన్ని మేము అడగదలుచుకున్నాం. 3 నెలల మీద మహిళల పైన హత్యలు, అత్యాచారాలు నగ్నంగా తీసుకుపోయి బాధకరంగా, విధానకరంగా, ఏడ్చే విధంగా, ఇవాళ గుండెలు బరివెక్కే విధంగా, మహిళలు తలదించుకునే విధంగా ఇవాళ అక్కడ ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైన, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఒక జాతి మీద ఇంకో జాతి మీద ఇవాళ ఇచ్చేసి వాళ్ళని ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఇది రాజకీయం చేయొద్దు. మహిళల మీద జరుగుతున్న ఇది దాడి. ఒక తల్లి, ఒక అక్క, చెల్లి అక్కడ దాడి. వాస్తవంగా ఇది ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఇవాళ మన కోసం ఇవాళ బందోబస్తులో ఇవాళ ఉంటూ ఉన్నారో ఆయన భార్య కూడా ఉందంట. ఇవాళ దేశం సరిహద్దుల కోసం ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన నా భార్యను నేనే కాపాడుకోలేకపోయినా అని చెప్తూ ఉన్నారు. ఇది బాధాకరమైన విషయం. గుండెలు బరివెక్తున్న సందర్భం బీజేపీ ప్రభుత్వం వెంటనే, ఏదైతే మోడీ ఉన్నాడో వెంటనే విచారణ జరపాలి. అక్కడ ఉన్న ఎవరైతే గుండాలు ఉన్నారో, మతం మత్తులో మునిగిపోయిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలి, ఏదైతే శిక్ష వేయాలి. అలాంటి వాళ్లకు మృగాలను బయట ఆడనీయద్దు. ఇవాళ వాస్తవంగా మృగాలు బయట తిరిగి మహిళలకు 1000 మందితోటి ప్రదర్శన తీసుకుపోతూ ఉంటే ఆమె సోదరుడు, ఆమె తండ్రిని, సోదరుని కూడా చంపేసి హత్య చేయడం జరిగింది. ప్రదర్శన చేస్తూ అర్ధనగ్నంగా అదేవిధంగా అక్కడ పోయి హత్య, అత్యాచారం చేయడం జరిగింది. ఇంతకంటే బాధాకరమైన విషయము ఎక్కడ లేదు అనే మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని భర్తరపు చేయాలనేదే మహిళలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామనేది హెచ్చరిస్తూ ఉన్నాను. మణిపూర్ రాష్ట్రంలో అక్కడున్నటువంటి గిరిజన, ఆదివాసీ తెగల మధ్య ఉన్నటువంటి విభేదాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెంచి పోషించటంతో తీవ్రమైనటువంటి ఘర్షణ, అశాంతి జరుగుతూ ఉన్నది. ఈ ఘర్షణలో ప్రధానంగా మణిపూర్లో మహిళలపైన విపరీతమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు చేస్తూ ఈరోజు ఒక రకమైనటువంటి భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ మహిళలు ఈరోజు బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగినటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ రోజురోజుకి ఈ అశాంతి పెరిగిపోతూ ఉన్నది, దాడులు పెరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడం కోసం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి శాంతి సామరస్యాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇది మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి మహిళలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తారు, దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. Please do subscribe to Prajabheri News Channel.